السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. عبد الله الشيخ جان باشا. السلام عليكم. السلام عليكم ورحمة الله. వాయిస్ వినబడటం లేదా? बड़े तरह आज है السلام عليكم ورحمة الله وبركاته شيخ. وعليكم السلام ورحمة الله وبركاته شيخ. الاونر اندر باونر جي الحمد لله جي. ఇక్కడి వరకు మనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 47 అనుకుంటున్నాం. గుర్తున్నాయా? కాగితాలు అన్ని గుర్తున్నాయా? మర్చిపోయారా? ఒకసారి చిన్నగా జుమ్లా ఎన్ని రకాలు చెప్పండి. ఎవరు చెప్తారు? చాంద్ భాష చెప్పండి. జుమ్లా ఎన్ని రకాలు? వాక్యం ఎన్ని రకాలు? చెప్పండి చాంద్ భాష, వాక్యం ఎన్ని రకాలు? మళ్ళీ ఏమైందండి? మళ్ళీ స్టే మ్యూట్ అనేది నొక్కుంటే తెలియదు. ఒకసారి చెప్పండి వాక్యం ఎన్ని రకాలు జుమ్లా చెప్పండి. రెండు రకాల వాక్యాలు ఉన్నాయి షేక్. జుమ్లే ఇస్మియా, జుమ్లే ఫేలియా. రెండు రకాలు షేక్. ఏంటి జుమ్లే ముఫీదా ఒకటి, జుమ్లే నాకిసా ఒకటి షేక్. మరి అబ్దుల్లా వారు జుమ్లే ఇస్మియా జుమ్లే ఫేలియా అని చెప్తున్నారు? జుమ్లాగా లేదు. ప్రతిరోజు కొత్తగానే జుమ్లా ముఫీద్ అంటే ఏంటి, గైర్ ముఫీద్ అంటే ఏంటి? 341
341. आगे चलिए। 361. సెట్ జుమ్లే ఆఫీదాంట అర్థం అంతమే రెండు సార్లు జుమ్లే ఆఫీదాంట అంటే ఎదురు వ్యక్తికి వాక్యం అర్థం అవ్వాలండి అది. అలాగే జుమ్లే నాఫీ అంటే అసంపూర్ణమైన వాక్యాన్ని జుమ్లే నష్టం అంటుంది. జుమ్లే గైర్ ముఫీద్ ఎన్ని రకాలు? జుమ్లే గైర్ ముఫీదుని అర్థం చేస్తే కదా అదే అసంపూర్ణ వాక్యంలో ఎన్ని రకాలు అని అడుగుతున్నాను. సంపూర్ణ వాక్యాలు చెప్పలేదు నేను ఆల్రెడీ చేసేది. ఏం చెప్పారు? నేను ఆల్రెడీ చేసే కాదు తెలియదు అంటున్నారా? అంటే జిమ్లే ముఫీదా మాత్రం రెండు రెండు రకాలు జిమ్లే ముఫీదా మాత్రం రెండు రకాలు లేదు అంటే జిమ్లే ఇస్తాయా జిమ్లే ఫెయిలియా అని కాదు, నేను జిమ్లే ముఫీద గురించి అడగడం లేదు, గైర్ ముఫీద గురించి. నాశక తెలియలేదు 296. టూ నైంటీ సిక్స్ మ్యూట్ మ్యూట్ అయి ఉంటా చేయండి జీ షేక్ జుమ్లై చెప్పండి నాకు ఆన్సర్. రెండు రకాలు షేక్ ఏంటవి? ముజాఫ్ ముజాఫు నీలే మరియు మౌసూఫ్ సిఫత్ షేక్ ముజాఫ్ ముజాఫిల్ అంటే ఏంటి? మౌసూఫ్ సిఫత్ అంటే ఏంటి? ముజాఫ్ నిలే అంటే ఏ పదాన్ని అయితే జోడిస్తున్నామో అది ముజాఫ్ షేక్ దేనితోనైతే జోడించబడుతుందో అది ముజాఫ్ నిలే షేక్ అలిఫ్రా అలిఫ్లాం రాదు మరియు తన్విన్ కూడా రాదు షేక్ ముజాఫ్ నిలే ఎల్లప్పుడూ కూడా జేర్ స్థితిలో ఉంటుంది ఉదాహరణకు కొన్నివ్వండి. కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. కితాబుల్లాహి బైతుల్లాహి కితాబు హామిద్దిన్ వాక్యంలో చెప్పండి. ముజా కితాబు ముజాఫిలేను హామిద్దిన్ జదీదిన్ షేక్ జదీదు కితాబు హామిదిన్ జదీదున్. జదీదిన్ షేక్ ఇంకా ఇంకా రెండు ఉదాహరణలు ఇవ్వండి. తొందర తొందర ఇవ్వండి, ఇవి అన్ని పాత లెసన్సే. ఇవన్నీ పాత లెసన్స్, ఎందుకు మళ్ళీ తడబడుతున్నారు? మసీద్ తలుపు చిన్నదిగా ఉంది, హామిద్ కారు పెద్దదిగా ఉంది, అందంగా ఉంది, ఇంటి తాళం చెవి విరిగిపోయింది, ఎన్నో చెప్పవచ్చు. దుకాణ తాజిరి బైదున్ షేక్ దుకాణు తాజిరి బైదునా. బాబుల్ మస్జిది మఫ్తూహున్ షేక్ బాబుల్ మసీది. ఇక్కడ ఏంటి, తలుపును జోడించడం జరుగుతుంది. దేంతో? మస్జిద్ తో. బాబుల్ మస్జిద్. జీ చాంద్ బాషా మౌసూఫ్ సిఫత్ అంటే ఏంటి? చాంద్ బాషా మ్యూట్ లో ఉన్నాడు అనుకుంటా సార్ చాంద్ బాషా చెప్తారు.
341. చెప్పండి, మౌసూ సిఫత్ అంటే ఏంటి? సిఫత్ అంటే ఏదైనా వస్తువు యొక్క మంచి లేదా చెడు, దాని పరిస్థితిని చెప్పడాన్ని వివరించడాన్ని సిఫత్ అంటాం షే. అదే మౌసూఫ్ అనేది దేని గురించి అయితే చెప్తున్నామో దాని విశేషణం చెప్పడాన్ని మౌసూఫ్ అంటారు షే. ఇంకా ఉంది కాయదా, సారీ షేక్, షేక్ నేను చెప్తున్నా షేక్, నాది అన్మ్యూట్ అవ్వనా. మౌసూఫ్ అంటే ఏదైనా ఒక వస్తువు గానీ ఏదైనా వ్యక్తి గురించి గానీ చెప్తాం షేక్. సిఫత్ అంటే దాని యొక్క మంచి చెడు లేదా విశేషణం చెప్తాం షేక్. మారిఫా నకీరాలో ముజక్కిర్ మోహన్నస్ దాని ఎరాబ్ ఏదైతే వస్తుందో మౌసూఫ్ కి సిఫత్ కి కూడా వస్తుంది షేక్. అంటే ఇది మౌసూఫ్ సింగులర్ అయితే సిఫత్ కూడా సింగులర్ అవుతుంది, అది ప్లూరల్ అయితే ఇది ప్లూరల్ అవుతుంది. ఆ విధంగా ఏ విధంగా అయితే మనము మౌసూఫ్ ని తీసుకుంటామో, ముజక్కిర్ అయినా మోహన్నస్ అయినా సింగులర్ అయినా ప్లూరల్ అయినా సేమ్ అదే విధంగా మనము సిఫత్ ని కూడా తీసుకుంటాము. కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. అల్ బైతు అల్ జమీలతు జమీలున్, అల్ బైతు అల్ జమీలు అంటే అందమైన ఇల్లు షే. దాన్ని వాక్యంలో చెప్పండి. వాక్యంలో అంటే షే హాదల్ బైతుల్ జదీదు, హాదల్ బైతు అల్ జదీదు. దాని ట్రాన్స్లేషన్ చేయండి. ట్రాన్స్లేషన్ ఇది అందమైన ఇల్లు. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. అర్రజులు అల్ కసీరు అల్ కబీరున్, పెద్ద మనిషి పొడవైన కసీరు పొట్టి మనిషి. జుమ్లాల వాక్యంలో చెప్పాలి. హాదర్ రజులు కసీరు షే, ఆదర్ రజులు కసీరు పొట్టివారు, ఈ వ్యక్తి పొట్టివారు. అది ముబ్తదా ఖబర్ అయిపోతుంది. అది ముబ్తదా ఖబర్ అయిపోతుంది. ఆ రజులకు మారిఫా ఉంది, కసీరు మారిఫా లేదు. అల్ కసీరు షే దీన్ని ముబ్తదాగా మార్చండి, హాదా విడిచిపెట్టండి. ఆ రజులు అల్ కసీరు అర్రజులు అల్ కసీరు ధనియున్. చెప్పండి. వెరీ గుడ్. ఇంకా అలాంటి ఇంకా కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. అత్తాలిబుల్ జదీదు ముజ్తహిదున్, ఈ బాలు ఈ విద్యార్థి హార్డ్ వర్క్ చేసే విద్యార్థి. కొత్త విద్యార్థి హార్డ్ వర్క్ చేసేవాడు. అల్ మస్జిదుల్ కబీరు, అల్ మస్జిదుల్ కబీరు బైదుల్ బైతి, పెద్ద మస్జిదు మా ఇంటికి దూరంగా ఉంది. ఎలా చెప్తారు? అల్ మస్జిదుల్ కబీరు బైదుల్ బైతి. బైదుల్ బైతి అనరాదు, బైదుల్ బైతి అనరాదు. ఇప్పుడు బైదుల్ బైతి అంటే ముజాఫ్ ముజాఫిల్ అయిపోతుంది. అలాంటప్పుడు దాని ట్రాన్స్లేషన్ ఎలా చేస్తారు? బైదుల్ బైతి ఇంటి దూరం అని చేస్తారు. ఇంటి దూరం ఏం చేయాలంటే బైదున్, బైదున్ ఖబర్ చేసేయాలి. అల్ మస్జిదు అల్ కబీరు బైదున్, పెద్ద మసీద్
దూరంగా ఉంది. దేని నుండి? ఇక్కడ రావాలి. అనిల్ బైతి, ఇంటి నుండి. మినల్ బైతి నుండి గురించి మినల్ బైతి. చెప్పండి అబ్దుల్లా షేక్, మీరు కొన్ని కొన్ని వాక్యాలు చెప్పండి. మోసూస్ బట్లు అబ్దుల్లా షేక్, మోసూస్ పత్తి కొన్ని వాక్యాలు చెప్పండి. అస్సయ్యారతు జదీద్ జదీదు. ఇలా ఇప్పుడు మౌసూస్ సిఫత్ కాయద ఒకసారి చదవండి. మౌసూస్ సిఫత్ వచ్చేసి మౌసూఫ్ అంటే ఎవరి గురించి అయితే వివరించబడుతుందో వాళ్ళని మౌసూఫ్ అంటారు. సిఫత్ అనేది వారి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, వస్తువు గాని వ్యక్తి గాని అవ్వచ్చు. ఉదాహరణకు కారు అందంగా ఉంది అనడానికి ఇంకా నాలుగు అంటే దీంట్లో ఏరాబు, ఏరాబు అనేది సేమ్ ఉంటుంది షేక్. ముజక్కర్ అయితే మోసూఫ్ ముజక్కర్ అయితే సిఫత్ కూడా ముజక్కర్ అవుతుంది, మోహన్నస్ అయితే మోహన్నస్ అవుతుంది. ఆ తర్వాత వాహిద్ అయితే వాహిద్ అవుతుంది, తస్నియా అయితే తస్నియా అవుతుంది, జమా అయితే జమా అవుతుంది షేక్. ఒకసారి మీరు చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పండి. అదేంటి అరబీ పదం చెప్పండి మళ్ళీ. మీరు చెప్పినాక అది ఇక్కడ ఫిట్ అయింది, ఒకసారి మీరే చెప్పండి. జమీల్ అండ అస్సయ్యారతుల్ జమీల్. మళ్ళీ ఒకసారి కాయద ఫిట్ అయింది, ఒకసారి మళ్ళీ చూడండి. జమీల్ అంటే అందం కాదు జమీల్ అంటే. ఓకే ఓకే, జమీల్ అంటే అందమైంది, కానీ మీరు చెప్పిన కాయద ఇక్కడ ఫిట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అల్లొచ్చినప్పుడు అస్సయ్యారతు జమీల్ ఆలోచించడం లేదు. ఎవరు చెప్తారు ఇక్కడ ఇది రాంగ్ కరెక్ట్? ఇది మోనస్ వస్తుంది, బోల్తా వస్తుంది. అస్సయ్యారతు జమీలదు, మళ్ళీ జమీలు అంటున్నారు. జమీలదు నాన్న షేక్, నేను జమీల్ అనలే. ఓకే మళ్ళీ చెప్పండి. బోల్తా బోల్తా చెప్పండి. ఇంకో ఉదాహరణ చెప్పండి షేక్. లేదు అదే చెప్పండి మళ్ళీ. అస్సయ్యారతు అస్సయ్యారతు జమీలతు, మళ్ళీ ఫిట్ అయిన ఒకసారి చూడండి. అస్సయ్యారతుల్ జమీలతు. ఇక్కడ అలీఫ్ లామ్ ఉంది కాబట్టి సిఫత్తు కూడా ఏం కావాలి? అలీఫ్ లామ్ రావచ్చు. మరి తీసుకురండి. అస్సయ్యారతు అల్ జమీలతు, అస్సయ్యారతుల్ జమీలతు అని అంటున్నా షేక్. ఇప్పుడు దీని ట్రాన్స్లేషన్ ఏమవుతుంది? కారు అందంగా ఉంది. కారు అందంగా ఉంది. అచ్చా, అస్సయ్యారతు కారు అందంగా ఉందా? అందమైన కారు, అందమైన కారు. మరి కారు అందంగా ఉంది అంటే ఎలా చెప్పాలి? ఓకే, కారు అందంగా ఉంది అంటే ఎలా రావాలి? మరి కారు అందంగా కారు అందంగా ఉంది. హాది సయారత్తు, హాది సయారత్తు జమీలతు. ముక్తద ఖబర్ చేయండి అంటే ఏముంది? ముక్తద ఖబర్ ఇక్కడ మాట అనేది పరిపూర్ణమవుతుంది కాబట్టి ముక్తద ఖబర్ అవుతుంది. కారణం ఏమంటారు? అస్సయ్యారతు. ఖబర్ ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది కాబట్టి నకీర్ అవుతుంది. కారు అందంగా ఉంది ముక్తద ఖబర్.
అదే మౌసూసిఫ్ అయితే అందమైన కారు, ఎలా వస్తుంది? అస్సయ్యారతు అస్సయ్యారతుల్ జమీలతుల్. ఇప్పుడు మొత్తం ఇక్కడ మాట అర్థం అవడం లేదు, అందమైన కారు మాట అర్థం అవడం లేదు. పరిపూర్ణంగా కావాలంటే ఇంకొక ఖబర్ రావాలి. అస్సయ్యారతు అల్ జమీలతు, అందమైన కారు. సగీరతున్ కబీరతున్ ఏదైనా చెప్పవచ్చు, చిన్నగా ఉంది, పెద్దదిగా ఉంది, తవీలతున్ పొడుగుగా ఉంది. అర్థమవుతుందా? అస్సయ్యారతుల్ జమీలతున్ జదీదు జదీదతున్ జదీదతున్. ఓకే నాకి మోనస్ కాబట్టి. ఇంకా రెండు ఉదాహరణలు ఇవ్వండి. అల్బైతుల్ తవీలు ఇంకా సమైన కారణం ఇంకా పల్లాహున్ అంటే ఏంటి? పల్లాహున్, పల్లాహున్ అంటే ఏంటి? ఒక తోటకైతుంది, వ్యవసాయం రైతు. పల్లాహున్ అంటే రైతు. ఏం ట్రాన్స్లేషన్ చేయాలి? లీల్ అల్ హిమారు అస్సగీరు లీల్ 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 పల్లాహి చిన్న గాడిద రైతుది. రైతుది రైతుది అంతేనా? అంతే సార్. అన్ని ప్రస్తుతానికైతే అన్ని గుర్తుకొచ్చాయి కదా, కాగితాలు అన్ని కూడా. పేజ్ నెంబర్ 50 వరకు చదువుకున్నామా? 50 నుంచి చదవాలా? 50 అయిపోయింది షే, అల్హమ్దులిల్లా. ఇక్కడ చూడండి, 52లో సెకండ్ బిట్ అని ఉంది. ఇమ్లా ఫిల్ ఫరాగ్, ఖాళీలను పూరించండి. ఫీమాయలి బిన్నాత్, సిఫత్ ను తీసుకురావాలి. అక్కడ ఆల్రెడీ మౌసూఫ్ ఉంది, ఆ మౌసూఫ్ కు ఒక సిఫత్ రావాలి. అక్కడ అలీఫ్లాం ఉంటే అలీఫ్లాం తో, నకిరా ఉంటే నకిరాతో, ముజక్కర్ ఉంటే ముజక్కర్ తో, మోనస్ ఉంటే మోనస్ తో. ఆ సిఫత్ కూడా పక్కనే ఉన్నటువంటి సిఫత్ ని ఇక్కడ యాడ్ చేయాలి మీరు. అక్కడ కౌసైన్ అంటే బ్రాకెట్ లో ఉన్నాయి, ఆ బ్రాకెట్ లో ఉన్నటువంటి సిఫత్ నే మీరు మౌసూఫ్ కు అనుగుణంగా, అలీఫ్లాం ఉంటే దానికి అలీఫ్లాం ను జోడించి తీసుకురావాలి. ఎవరు చదువుతారు ఫస్ట్? టూ 296 చదవండి. అల్ జదీదు అలీఫ్లాం జోడించాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఎందుకు జేర్తో చదువుతున్నారు? ఎందుకు జేర్తో చదువుతున్నారు?
ముదర్రిస్ కి జేర్ ఉన్న షేక్, ముదర్రిస్ ఉన్న షేక్ అది. జేర్ ఎందుకు వస్తుంది, జేర్ ఎప్పుడు వస్తుంది, ముజాఫిల్ అయినా రావాలి లేదా జేర్ ఇచ్చే పదాలు మిన్ అన్ ఇలా ఫి అవైనా రావాలి, ఏమైనా ఉన్నాయా అవి? నా దగ్గర ఉన్న పుస్తకంలో ముదర్రిస్కి జేర్ ఉంది షేక్, అందుకే అలా చదివాను. ముదర్రిస్ ఐనల్ ముదర్రిస్ అల్ జదీదు షేక్. ఓకే సరే మంచిది, అక్కడ జేర్ ఉంది కాబట్టి జేర్ తో చదువుతున్నారు, మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ జేర్ ఇచ్చే పదాలు, ఇక్కడ జేర్ ఇచ్చే పదాలు లేవు. మీన్ ఉందా, ఇలా ఉందా? లేదు షేక్. కనీసం మరి ముజాఫ్ ముజాఫిల్ అయినా అవుతుందా? కాబట్టి అయినా ఇక్కడ ఖబర్ అవుతుంది, అయినా ఖబర్ అవుతుంది. అల్ ముదర్రిసు అల్ జదీదు మౌసూ సిఫత్ రెండు కలిసి ముక్తద్ అవుతున్నాయి, కాబట్టి ముక్తద్ ఎప్పుడు పేష్ లోనే ఉంటుంది. ముక్తద్ ఎప్పుడు కూడా చదవండి. అయినల్ మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి. చదవండి. కొత్త టీచర్ ఎక్కడ ఉన్నారు? తాజీరుల్ కబీరు పిస్సుకి, పెద్ద వ్యాపారవేత్త మార్కెట్ లో ఉన్నారు. అనా తాలిబున్ కదీమున్, నేను పాత విద్యార్థిని. జలసత్తాలిబుల్ జదీదు ఖల్ఫల్ ఖల్ఫ ముహమ్మదిన్. కొత్త విద్యార్థి ముహమ్మద్ కి వెనక వైపు కూర్చున్నాడు. కూర్చున్నాడు. మన్ అల్ వలదు తవీలు అల్లది ఖరజ అల్ ఆన మినల్ ఫస్లి, పొడవైన విద్యార్థి ఎవరు? మినల్ ఫస్లి ఇప్పుడు ఎవరైతే బయటికి వెళ్ళారో ఆ పొడవైన విద్యార్థి ఎవరు? క్లాస్ నుండి ఇప్పుడు బయలుదేరిన పొడుగైన వ్యక్తి ఎవరు? ఎవరు? అమ్మారు ఆ పొడుగైన వ్యక్తి. అమ్మారు వలదున్ ఖసీరున్, అమ్మారు పొట్టి బాలుడు. వలదున్ ఖసీరున్ జిషే, అమ్మారున్ వలదున్ ఖసీరున్, అమ్మార్ పొట్టి బాలుడు. ఫైసలున్ తబీబున్ షహీరున్, ఫైసల్ ప్రసిద్ధిగాంచిన డాక్టరు. లిమన్ హాదర్ సరీరు అల్ మక్సూరు, ఈ విరిగిపోయిన మంచము ఎవరిది? హాదా కలమున్ మక్సూరున్, ఇది విరిగిపోయిన పెన్ను. అయిన సిక్కీను హాద్దున్, ఎందుకు నకిర హాద్దున్? హాద్దున్ కి అలాగే చెప్పారు షేక్ మీరు. కరెక్టే కానీ నకిర ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా. ఎక్కడ ఉంది? లిమన్ హాదిహి సయ్యారతుల్ జమీలతు, అందమైన ఈ అందమైన కారు ఎవరిది?
నెక్స్ట్ 10th లెసన్ స్టార్ట్ అవుతుంది. దీని మీనింగ్స్ పంపిస్తాను, ఆ మీనింగ్స్ అన్ని కూడా గుర్తు చేసుకొని రావాలి, సరేనా? ఇప్పుడు మనం చదివిన బిట్ కూడా హోంవర్క్, అది కంప్లీట్ చేయాలి అందరు కూడా. క్లోజ్ అయిపోయిందా? క్లాస్ అయిపోయిందా? షే మీనింగ్స్ కనబడుతున్నాయా? జీ అల్హమ్దులిల్లా. అవి ఒకసారి చదవండి ఒక్కొక్కరు. ఫత ఫస్ట్ ఫత అది జమాది, మీరు చదువుంది బహువచనం చదివారు అంటే క్లియర్ గా లేచి దాని బహువచనం ఫిత్యాను. ఫత బహువచనం వచ్చి ఫిత్యాను, యువకుడు యువకులు. మా వెంట, క మీ, జమీలున్, జుమలావు. ఈ క అంటే మనం ఎప్పుడు ఇంతకుముందు చదివాము, కలముక ఇస్ముక అని చదివాము చూడండి. మీ పేరు, మీ పేరు చదివారా? క జమీలున్ స్నేహితుడు, జుమలావు స్నేహితుడు, లోగతున్ లోగాన్ లోగాతున్ భాష, లోగాతున్ లోగాతున్ భాషలు. ఈ అంటే మనం ఇంతకు చదివాము, నా పేరు ఎలా చదువుతారు? నా పేరు, నా పెన్ను, తన హు అంటే ఇస్ముహు, కలముహు తన పేరు, తన పుస్తకము. అఖున్ ఇఖ్వతున్ సోదరుడు సోదరులు. జౌజున్ భర్త. అజ్వాజున్ జమ. అజ్వాజున్, అజ్వాజున్ అంటే భర్తలు. ఇందక వెంట. లాస్ట్ అల్లోగతుల్ యాబానియా, యాబానియా జపానీ భాష. ఇవి ఆ మీనింగ్స్ తో పాటు ఈ మీనింగ్స్ కూడా. మిర్వహతున్ ప్యాన్, అహదున్ కుల్హు అల్లాహు అహద్ లో అహద్ ఉంటుంది కదా, ఎవరు ఒక్కరు. ముఫత్తిషున్, ముఫత్తిషున్ లేదా ముఫ్తిషున్, ఇన్స్పెక్టర్ ముఫ్తిషున్. ఫతాతున్ యువతి. మదరసతుల్ సానివియా హై స్కూల్, మదరసతు సానివియా. ముస్తష్వా అల్ విలాదతు ప్రసూతి వైద్యశాల, ముస్తష్వా అల్ విలాదతు. పిల్లవాడు తిఫ్లున్, తిఫ్లున్ అత్ఫాలున్ పిల్లవాడు. అల్లది అల్లతి మీరు ఇప్పుడు చదివారు కదా, అల్లసి ఎవరైతే, అదే సిమోనస్ గురించి అయితే అల్లతి. వజీరున్ వుజరాఉ మినిస్టర్.
ముమర్రిజతున్, ముమర్రిజాతున్ నర్స్. ఈ మీనింగ్స్ నేను గ్రూప్ లో పంపిస్తాను, ఇవి నెక్స్ట్ వీక్ మీరు గుర్తు చేసుకొని రావాలి, అందరిని అడుగుతాను సరేనా? మళ్ళీ అలాగే ఇంకొక కాయిదా కూడా మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, జమీర్ ఎన్ని రకాలు? జమీర్ ఎన్ని రకాలు, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని రావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చే లెసన్ మొత్తం కూడా అవే జమీర్ గురించే, కాబట్టి జమీర్ ఎన్ని రకాలు అవి కూడా గుర్తు చేసుకుని రావాలి, ప్రతి ఒక్కరిని అడుగుతాను సరేనా? ఇన్షాల్లా. సరే మరి వచ్చే వారం కలుద్దాం. అస్సలాము అలైకుం. ఇన్షాల్లా.